ఒలింపిక్స్ లో బాక్సర్ లవ్లీనా చరిత్ర సృష్టించింది. ఆమె ఇండియాకు మరో మెడల్ కాయించేసింది. 64-69 కేజీల విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా అద్భుతమైన విజయం సాధించింది. చైనీ తైపిక్ చిన్న చెన్ చిన్ పై 4-1 తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆమె సెమీఫైనల్ అడుగుపెట్టింది. బాక్సింగ్ సెమీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియాకు మరో మెడల్ ఖాయం. సెమీస్లో ఒకవేళ లవ్లీనా ఓడినా బ్రాంజ్ మెడల్ మాత్రం ఖాయం. లవ్లీనా 3 రౌండ్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రౌండ్లో 3-2 ఆధిక్యం ఉండగా 2వ రౌండ్లో మొత్తం 5 జడ్జీలు లవ్లీనాకే 10 స్కోర్ ఇచ్చారు. ఇక 3వ రౌండ్లో 4 లవ్లీనా వైపే మొగ్గారు. దీంతో ఆమె 4-1 గెలిచి సెమీస్లో అడుగుపెట్టింది. ఒలింపిక్స్లో బాక్సర్ లవ్లీనా చరిత్ర సృష్టించింది. ఆమె ఇండియాకు మరో మెడల్ ఖాయం చేసింది. 64-69 కేజీల విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా అద్భుతమైన విజయం సాధించింది. చైనీ తైపిక్ చిన్న చెన్ చిన్ పై 4-1 తేడాతో వేల్చింది. ఈ విజయంతో ఆమె సెమీఫైనల్ అడుగుపెట్టింది. బాక్సింగ్ సెమీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియాకు మరో మెడల్ ఖాయం చేసింది. సెమీస్లో ఒకవేళ లవ్లీనా ఓడినా బ్రాంజ్ మెడల్ మాత్రం ఖాయం. లవ్లీనా 3 రౌండ్లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రౌండ్లో 3 రౌండ్తో ఆధిక్యం ఉండగా 2వ రౌండ్లో మొత్తం 5 జడ్జీలు లవ్లీనాకే 10 స్కోర్ ఇచ్చారు. ఇక 3వ రౌండ్లో 4 లవ్లీనా వైపే మొగ్గారు. దీంతో ఆమె 4-1 గెలిచి సెమీస్లో అడుగుపెట్టింది. ఒలింపిక్స్లో బాక్సర్ లవ్లీనా చరిత్ర సృష్టించింది. ఆమె ఇండియాకు మరో మెడల్ ఖాయం చేసింది. 64-69 కేజీల విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా అద్భుతమైన విజయం సాధించింది. మన అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా నాడు తెలుసుకుందాం. రానా, గుడ్ మార్నింగ్, చెప్పండి ఏంటి ఒలింపిక్స్ అప్డేట్స్? శ్రీనివాస్, మేరీకోమ్ నిష్క్రమణ తర్వాత భారత్కు ఆశలు తెప్పించే విషయం ఏమైనా ఉందని చెప్పచ్చు. ఇవాళ లవ్లీనా సెమీస్ కు దూసుకెళ్లడం, ఎందుకంటే భారత్ బాక్సర్ గా ఇవాళ ఆమె అద్భుతమైన విజయం సాధించింది చెప్పచ్చు. ఎందుకంటే ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లవ్లీనా తనదైన పంచులతో చెదిరిగిపోతున్నారు. కొత్త ఆశలను కూడా చిగురించే దిశగా ఆమె ఆడుతున్న పరిస్థితి చూసాము. ఇటు గ్రూప్ లోనూ ఇటు క్వాలిఫైయింగ్ దాంట్లోనూ ప్రీ క్వార్టర్స్ లోను క్వార్టర్స్ ఫైనల్స్ లోనూ కూడా చాలా అద్భుతంగా ఆమె అదురు కొడుతూ ఇవాళ సెమీస్ కూడా చేరుకోవడం జరిగింది. సెమీస్ లో ఆమె కానీ ఖచ్చితంగా గెలిస్తే మాత్రం ఇండియాకి ఖచ్చితంగా మరో అరుదమైనటువంటి మెడల్ కూడా సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అందరూ కూడా మేరీకోమ్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా ఉన్నటువంటి మేరీకోమ్ అనూహ్యంగా ఆమె వెనుక తిరగడం తర్వాత ఆమె కంటే జూనియర్ అయినటువంటి లవ్లీనా గానీ వీళ్ళందరూ కూడా బాక్సింగ్ లో చెలరేగడం, అలాగే పైగా విశ్వ క్రీడా మైదానంలో భారత జెండా రెప్రపడడానికి అవకాశం ఉండడంతో కూడా అందరూ కూడా నెక్స్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు లవ్లీనా గెలుపు కోసం ఎదురు చూస్తున్నప్పటికీ మధ్యాహ్నం మరొక కీలకమైన మ్యాచ్ జరగబోతుంది, అదే పివి సింధుది. ఎందుకంటే యావత్ భారతదేశం అంతా కూడా ఇవాళ క్వార్టర్ ఫైనల్స్ లో తలపడే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ 1 గంటకి ఇవాళ పివి సింధు అలాగే జపాన్ క్రీడాకారి అయినటువంటి యమగూచి మధ్య కూడా హోరాహోరి మ్యాచ్ కూడా తలపడుతుంది. ఇప్పటికీ వీరిద్దరి మధ్య కూడా దాదాపు 18 మ్యాచ్లు జరిగాయి. 18 మ్యాచ్ల్లో
దాదాపు 11 సార్లు పివి సింధు యమగూచి పై ఆధిపత్యం చెలాయించింది. ఇప్పటివరకు కేవలం 7 సార్లు మాత్రమే యమగూచి పివి సింధు పై గెలిచిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. గత ఒలింపిక్స్ లో రజత పతకంతో సరిపెట్టుకున్న పివి సింధు ఈసారి స్వర్ణంపై కూడా గురిపెట్టింది. పైగా యమగూచి లాంటి చాలా గ్రేట్ ప్లేయర్స్ తో ఆమె ఇవాళ తలబడుతుంది. పైగా యమగూచికి ఇవాళ కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సొంతగా ఆమె జపాన్ క్రీడాకారిణి కాబట్టి టోక్యోలో ఆమె సొంత మైదానంలో ఆడబోతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ సొంత ప్రేక్షకులు ఉంటారు. ఆమె ఒత్తిడి కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది పివి సింధుకు కలిసి వచ్చే అంశము. మరోవైపు యమగూచి మునుపటిలాగా ఇప్పుడు ఆమెకి మైదానంలో కూడా అంతగా తిరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెకి సర్జరీ అయిన తర్వాత కాస్త ఆమె ఆటలో కూడా కాస్త వేగం తగ్గింది. కానీ పివి సింధుకి మాత్రం హైట్ అనేది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఈ మధ్యకాల చూస్తున్న 3 మ్యాచ్ల్లో కూడా అద్భుతంగా పివి సింధు స్మాష్ షాట్లు కానీ బ్యాక్వర్డ్ ఆటలు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కువగా టాలీకి అవకాశం లేకుండా కూడా తన పదైన స్మాషలతో ఆ ప్రత్యర్థిని ఆమె మట్టి కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎటువైపు చూసుకుంటే ఈ మ్యాచ్ లో మాత్రం పివి సింధు గెలిస్తే మాత్రం ఖచ్చితంగా స్వర్ణం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వచ్చే రౌండ్ లో కన్నా ఎవరు కూడా అంత భారీ స్థాయిలో కూడా ఉండే క్రీడాకారులు లేకపోవడంతో కూడా ఈ ఒలింపిక్స్ లో పివి సింధుకి ఎదురు లేదని చెప్పవచ్చు. శ్రీనివాస్ థ్యాంక్ యూ రాణా. తెలుగు సినిమా ప్రియులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో